నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు। ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పోలంరెడ్డి దినేశ్ రెడ్డి హాజరై గ్రామంలో పాదయాత్ర చేపట్టారు। గ్రామాభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। అనంతరం పోలంరెడ్డి దినేశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక కంపెనీలు వచ్చాయన్నారు। జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర వైపే చూడడం లేదన్నారు। ఈ సభలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు। పోలంరెడ్డిని టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి కృష్ణచైతన్య, చెమట వెంకటేశ్వర్లు, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మన రాష్ట్రంలో జరగలేదు। ఏ వర్గ ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఆనందంగా లేరు। ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడంటే ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు। ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది। మూడేళ్ల కాలం అనేది ఏ ప్రభుత్వంకైనా చాలా ముఖ్యమైన సమయం। ఈ మూడేళ్ల కాలంలో చేయని అభివృద్ధి రాబోయే సమయంలో జరుగుతుందంటే అది నమ్మసభ్యంగా లేదు। మనము ఒకసారి 8 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం విడిపోయింది। ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఈ విభజనలో అన్యాయం జరిగింది। ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మన రాష్ట్ర రెవెన్యూ 75,000 కోట్లు, లోటు బడ్జెట్ 30,000 కోట్లు, సంపద లేదు, హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి। ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మన నవ్యాంధ్రకి రాజధాని లేకుండా ఉండకూడదు, ఒక రాజధాని మనకు అవసరం। ఏదో ఉన్న డెవలప్ అయిన ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోలేదు, విజయవాడను వైజాగ్ను ఇలా సెలెక్ట్ చేసుకోలేదు। ఒక ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే కొద్దిగా టైం పడుతుంది, మనం ఒక రాజధానిని ఎంచుకుందాము అని చెప్పి అమరావతిని మన రాజధానిగా, ఎప్పుడు కూడా దేశంలోనే ఇటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేని స్కీమ్ జరగలేదు। అలాంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర తీసుకున్నారు। వాళ్ళకి 25% వాళ్ళు ఇచ్చిన భూమిలో 25% డెవలప్ భూమి ఇస్తారని చెప్పన్నారు। అక్కడ రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు। ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆ రాజధాని నుంచే ఆయన ఆపరేట్ చేస్తున్నారు। ఏమంటారు, ఇవాళ మనకు 3 రాజధానులు కావాలని చెప్పన్నారు, అమరావతి, వైజాగ్, కర్నూలు అని చెప్పన్నారు। ఒక్క అంటే ఒక్క ఇటుక రాయి కూడా ఈ 3 ప్రాంతాల్లో ఇప్పటి వరకు పెట్టడం జరగలేదు। ఇవన్నీ కేవలం సంపద సృష్టి, రాజధాని డెవలప్మెంట్ చేతగాని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు। మీరు చూస్తే 75,000 కోట్లు రెవెన్యూ ఉన్న మన రాష్ట్రాన్ని కేవలం 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రెవెన్యూకి తీసుకొచ్చిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది।